మీ పేరు? నా పేరు సాయి. ఇప్పుడు ఇంటర్ విద్యార్థులు ఆందోళన చేపడుతూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు, లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎటువంటి సమాధానం, ఎటువంటి న్యాయం చేయబోతుంది? ఇదంతా తప్పిదం కూడా మొత్తం గవర్నమెంట్ సిస్టమ్ వల్లనే జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న తల్లిదండ్రులను జైలేయడం కానీ పిల్లల్ని జైలేయడం అంతా ఇదంతా కూడా ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే జరుగుతూ ఉంది. ఇంటర్ బోర్డు వాళ్ళు కాదంటారు, ఇంటర్ బోర్డుని గవర్నమెంట్ ఏమైనా శాసిస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇంటర్ బోర్డు పైన వాళ్ళు కరెక్ట్గా చూడట్లేదు. సో గవర్నమెంట్ కూడా బాధ్యతగా వర్క్ చేయట్లేదు. గవర్నమెంట్ ఒక బాధ్యత ఒక డిపార్ట్మెంట్ బాధ్యత వర్క్ చేయట్లేదు అంటే పైన ఉన్న అధికారులు అంటే సీఎం కానీ అంత పైన అధికారులు కానీ వాళ్ళు చూడట్లేదు కరెక్ట్గా. కేటీఆర్ గారు తప్పిదం కూడా చాలా వరకు ఉందని అంటున్నారు. అవును, కేటీఆర్ గారు వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం వల్లనే వాళ్ళు సరైన సామర్థ్యం ఉందా లేదని చూసుకోకుండా, వాళ్ళు పని చేయగలరా లేదా చూసుకోకుండా వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వడం వల్లనే ఇలాంటి తప్పిదాలు జరిగినాయి. వారి వల్లనే ఈనాడు ఎంతోమంది చిన్నారులు పిల్లలు ఇంటర్మీడియట్ బోర్డు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉన్నారు. సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విన్నారా మీరు? తెలుసు, అది కొన్ని సంవత్సరాల నుంచి ఇంటర్ ఫలితాలని చూసుకుంటూ వచ్చింది, కానీ దాన్ని కాకుండా గ్లోబల్ ఇనాకి కేటీఆర్ గారు అప్పగించడం వల్ల ఇది జరిగిందంటారు. అంటే దానిపైన కరెక్ట్గా చెప్పలేము, బట్ ఇన్ రోజులు అయితే ఎప్పుడైతే మన గుడ్ గవర్నెన్స్ అయితే ఎప్పుడైతే మెయింటైన్ చేస్తుందో ఈ రిజల్ట్ కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఇంతగా తప్పిదాలు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైతే కేటీఆర్ గారు ఈ గ్లోబల్ కే వాళ్ళకి ఇచ్చారో అప్పుడు ఈ మొదటిసారి కానీ ఇంత పెద్ద తప్పు జరగడం అనేది అసలు ఎంతోమంది ప్రాణాలకు తప్పిదంగా అయిపోయింది. గ్లోబల్ ఇనాయకి చాలా వాదనలు కూడా ఉన్నాయి దాని మీద, ఎంతమంది కూడా అవినీతి చేసిన సంస్థ అది అనేసి ఏదో వార్తలు అయితే ఉన్నాయి. వినలేదు. సరే, ఇప్పుడు మొత్తం గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా, ఎటువంటి న్యాయం రావాలి గవర్నమెంట్ నుంచి? ఎటువంటి న్యాయం అంటే అసలు పిల్లల పేపర్లు ఉన్నాయో పోగొట్టారో ఇంకా తెలియట్లేదు అసలు నిజాయితీగా చెప్పాలంటే. సో ఫస్ట్ అవన్నీ పేపర్ మళ్ళీ రీకరప్షన్ ఖచ్చితంగా చేపించాల్సి ఉంది, ప్రతి ఒక్క పేపర్ కూడా ప్రతి పిల్లలది. రీవెరిఫికేషన్ అనే మాట అయితే వచ్చింది, కానీ ఒకరిద్దరు పేపర్లు కాదు, 3 లక్షల మంది పేపర్ విద్యార్థుల భవిష్యత్తు కదా, 3 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అంటే మన తెలంగాణ మన భారతదేశ భవిష్యత్తు అది. ఒక అంటే కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేది అది, ఆ పని అవుతుందా అవదా అనేసి. అవును, ఎందుకు అవ్వదు, అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో డబ్బులు ఎన్నో విషయాల్లో మనం ఖర్చు చేస్తూ ఉంది గవర్నమెంట్, పిల్లల విద్యార్థుల విద్య పైన ఎందుకు ఖర్చు చేయదు, మళ్ళీ రీకరప్షన్ చేపియండి, అది గవర్నమెంటే భరించాలి. హైకోర్టు అయితే ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. అవును, అవుతుందనే డౌట్ అయితే కొంతలు ఉండిపోయింది. అవును, ఇది ఖచ్చితంగా కేటీఆర్ గారు కానీ ఇంకా గవర్నమెంట్ సిస్టమ్ కానీ ఖచ్చితంగా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయగలదు. నా దృష్టిలో మాత్రం ఖచ్చితంగా రీకరప్షన్ మళ్ళీ చేసి ప్రతి ఒక్క మార్కు కూడా ఖచ్చితంగా పిల్లలకి అందించడం కరెక్ట్ అయిన నిజమైన వైవాక్యం. స్టూడెంట్స్ కూడా కాస్త ఫైర్ అవుతున్నారు, అది చూసే ఉంటారు మీరు వీడియోస్. వారు సీరియస్ అవుతూ మాకంటూ మేము ఇప్పుడు వింటారు, కానీ మాకు ఓటు హక్కు వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా, మీకు గుణపాఠం చెప్తాం, మీరు ఎలా సీఎం అవుతారో చూస్తామని కేసీఆర్ గారిని ఉద్దేశించి అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. అవును, అది నిజమే. బట్ ఇందాక మధ్యాహ్నం కూడా తెలిసిన విషయం ఏంటంటే ఒక విద్యార్థి టిక్టాక్లో సీఎం పైన ఫైర్ అవడం వల్ల ఆయన జైలు పాల్గొని చేయడం జరిగింది సీఎం కేసీఆర్ గారు. అయితే ఒక ప్రశ్నించే అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ లాగుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ప్రశ్నించే అధికారాన్ని కూడా వాళ్ళు లాగేసుకొని ఎలాంటి తప్పిదం జరిగినా కూడా అడగొద్దు, మేము ఇష్టమైన రాజ్యాంగం మేము పరిపాలిస్తామన్నట్టుగా ఇక కనిపిస్తూ ఉంది ప్రస్తుతం గవర్నమెంట్. అంటే మాకు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలిస్తాం అన్నట్టుగా మీరు చెప్పారు కదా, అంటే వాళ్ళ ఇప్పుడున్న గవర్నమెంట్ని మరి టీఆర్ఎస్కి వ్యతిరేకంగానే రాబోతుంది, వ్యతిరేకత చాలా వస్తుంది రాష్ట్రంలో అని అంటున్నారు, జరుగుతుందా అది? వ్యతిరేకంగా జరుగుతుందా అంటే కొన్ని విషయాల్లో గుడ్గానే ఉంది గవర్నమెంట్ కొన్ని విషయాలు, కానీ ఎడ్యుకేషన్ అనేది ఒక మేజర్ పిల్లర్ లాంటిది మన సొసైటీకి, రేపటి దేశ పౌరులు ఇప్పుడున్న చిన్నారులే. సో ఈ ఎడ్యుకేషన్ విషయంలో ఖచ్చితంగా సీరియస్ తీసుకొని ఇంటర్ రిజల్ట్లో ఖచ్చితంగా న్యాయం జరిపించేటట్టు చూస్తేనే గవర్నమెంట్ ఏదైనా బాగుండాలి. లేదంటే ఈ విద్యా వ్యవస్థలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ప్రతి యువకుడు ఒక ఏదో ఒక విషయంలో విద్యార్థిగానే ఉంటాడు, చైల్డ్ నుంచి వాడు 30 ఇయర్స్ 40 ఇయర్స్ వచ్చినా కూడా. సో ఒక విషయంలో కాదు, ఇప్పుడు ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు జరిగితే రేపు క్యాంపస్లో జరిగే అవకాశాలు ఉంటాయి, స్కూల్లో జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా సీరియస్ తీసుకొని దీనిపైన మంచి రిజల్ట్ మళ్ళీ వాళ్ళకి నిజమైన రిజల్ట్ వాళ్ళకి పిల్లలకి ఇస్తే కానీ విద్యార్థుల లోపల ఈ నెగిటివ్ అనేది వదలదు గవర్నమెంట్ పైన. రేపటి పౌరులైనా ఇప్పుడు విద్యార్థులు చేస్తున్న దీన్ని బట్టి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఎటువంటి న్యాయాన్ని కోరుతున్నారు, డిమాండ్ ఎలా ఉంటాయి స్టూడెంట్స్? డిమాండ్స్ అంటే న్యాయంగా పిల్లలు ఏదైతే రాశారో వాటి సరైన క్రమంలో వాళ్ళని చూసి కరప్షన్ చేసి పిల్లలకి మార్క్స్ ఇవ్వడం కరెక్ట్ అంతే.